శుభమ్యాము. యోగము, రాజయోగము, విపరీతిగా రాజయోగంతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని యోగాలు ఎలా ఉంటాయంటే అది మనతో పాటు జాగ్రత్తగా వస్తూ ఉంటాయి కర్మగా. దాన్ని మనం ఐడెంటిఫై చేయడం అనేది మనం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నమాట. ఆ యోగానికి సంబంధించిన కొన్ని వాసనలు, యోగానికి సంబంధించిన భావనలు మనకు తటస్థిస్తాయి. దాన్ని ఐడెంటిఫై చేసుకుంటూ దానికి అనుసంధానం మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించగలిగితే ఆ యోగం యొక్క ఫలితం కూడా మనం బాగా అందే అవకాశం ఉంటుంది. అది గైడెన్స్ చేసేది అస్వాడి అని చెప్తుంటామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక మేషలగ్నం అనుకోండి, మేషలగ్నానికి ఖచ్చితంగా గురువుతో కానీ, చంద్రుడితో కానీ, కుజుడితో కానీ, రవితో కానీ కలిసిన కొన్ని యోగాల కాంబినేషన్స్ మోస్ట్ సక్సెస్ఫుల్గా లైఫ్లో తీర్చడానికి ఉపయోగపడతాయన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్, గురుడు చంద్రుడితో కలిస్తే గజగజ యోగము, గురుడు కుజుడితో కలిస్తే గురుమంగళ యోగము, అలాగే చంద్రుడు కుజుడితో కలిసే చంద్రమంగళ యోగము, చంద్రుడు గురుడితో కలిసే చంద్రగురు యోగము, ఇలాగా కొన్ని హంస యోగము, అలాగే మనకు రుచక యోగము, ఇలా కొన్ని యోగాలు ఉన్నాయి. అలాంటి యోగాలు ఏంటంటే ఈ లగ్నానికి సహకరిస్తాయన్నమాట. మేషలగ్నం ఏముంది, ఇక ఇటువంటి గురు చంద్రుడు, కుజుడు, రవి ఈ కలయికతో జరుగుతున్న యోగాలను మనం ఎప్పుడు ప్రోత్సాహం చూసుకుంటూ ఆ యోగ బిందువు మనకి కనెక్ట్ అయ్యే సమయానికి మనం కూడా అనుసంధానం చేసుకునే ప్రతి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తాము. మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్గా మనకు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఇది ఎలాగంటారంటే దీపం ఉంటుంది కానీ ఇల్లు చెప్పబెట్టుకోవడం ఉంటుంది కదా. సో ఆస్ట్రాలజర్ ద్వారా మీ యొక్క లగ్నం ఏంటి, లగ్నానికి ఎటువంటి యోగాలు అనుసంధానం అవుతాయి, యోగాలు గోడు కనబడతాయి, కంప్యూటర్ ఓపెన్ చేయగానే జాతకంలోని 15 యోగాలు ఈ జీవితం ఉన్నాయని చెప్తుండే కంప్యూటర్. కానీ మన జాతకానికి మన లైఫ్లో ఇవన్నీ ఎప్పుడప్పుడు అనుసంధానం అవుతాయి అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నమాట. అది మనం చూసుకుని ఆ సమయానికి ఏ సమయంలో అయినటువంటి యోగాలు వస్తాయని మనం తెలుసుకుంటాము. ఆ సమయంలో ఇంకొంచెం కష్టపడడానికి ప్రయత్నం చేయాలి. చేసినప్పుడు ఏంటంటే సక్సెస్ అనేది 10 రూపాయలు అనేది 100 రూపాయలు రావడం, గంట కష్టపడితే మనకు ఫలితం తొందరగా రావడం, ఇవన్నీ జరగడానికి కారణం ఆ యోగ బిందువు సమయంలో మనం కష్టపడటం జరుగుతుంది. ఇది ఎప్పుడు వస్తుంది ఏమిటి అని ఐడెంటిఫై చేసి మీకు చెప్పేది ఆస్ట్రాలజికల్ గైడ్లైన్స్ అంటారు. అలా తెలుసుకుంటూ ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నం మేషలగ్నం వారికి గజగేసర యోగం అనుకున్నా, గురుమంగళ యోగం అనుకున్నా, చంద్రమంగళ యోగం అనుకున్నా, తర్వాత హంస యోగం అనుకున్నా, అదేవిధంగా ఇటువంటి కొన్ని యోగాలు అనుసంధానమే ఉంటాయి. కానీ ఇది ఎప్పుడు వస్తాయంటే గురు మహాదశలో, చంద్ర మహాదశలో, కుజ మహాదశలో, ఇటువంటి మహాదశలో, అంతర్దశలో పలానా గ్రహం వచ్చినట్టు ఇవన్నీ జరుగుతుంటాయి. ఇవన్నీ తెలుసుకుని ముందుకెళ్ళడం ప్రయత్నం చేయండి. ఒకవేళ జీవితంలో ఆ గురు మహాదశ కానీ చంద్రకుజ మహాదశ బలిమహాదశ రావడానికి అవకాశం లేదు, ఆ దశలు అయిన తర్వాత మీరు పుట్టినట్టుగా కానీ ఉంటే ఆస్ట్రాలజికల్గా, అప్పుడు వాటి సంబంధించిన రత్నాన్ని ధారణ చేసుకుని దానికి సంబంధించిన మంత్ర సాధన చేసుకుని వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే ఎంతో కొంత దానికి ఫలితం కనిపిస్తుంది. ఇలా తెలుసుకుని ముందు వెళ్ళడమే రాజమార్గం. రాజయోగం శుభం తీరాలి.